హాయ్ ఫ్రెండ్స్, లెక్యాస్ లెక్చర్స్కి స్వాగతం. నా పేరు శివరామ్. ఈరోజు కరెంట్ అఫైర్స్ డేట్ వచ్చి 14th October 2019 అండి. ఇందులో ఫస్ట్ క్వశ్చన్ వచ్చి హూ హ్యాస్ కన్ఫర్డ్ విత్ హైయెస్ట్ సివిలియన్ హోనర్ ఆఫ్ కామరస్ ది ఆర్డర్ ఆఫ్ ది గ్రీన్ క్రెసెంట్ బై ప్రెసిడెంట్ అజాలీ అసోమని. అధ్యక్షుడు అజాలీ అసోమని చేత ది ఆర్డర్ ఆఫ్ ది గ్రీన్ క్రెసెంట్ కొమరస్ యొక్క అత్యున్నత పౌర గౌరవాన్ని ఎవరికి ప్రదానం చేశారు? దీని ఆన్సర్ వెంకయ్య నాయుడు. నెక్స్ట్ క్వశ్చన్, ది థీమ్ ఆఫ్ ది ఇంటర్నేషనల్ డే ఆఫ్ గర్ల్ 2019 ఈజ్. అంతర్జాతీయ బాలికా దినోత్సవం 2019 యొక్క థీమ్, దీని ఆన్సర్ గర్ల్ ఫోర్స్ అన్స్క్రిప్టెడ్ అండ్ అన్స్టాపబుల్. ఓకేనా ఫ్రెండ్స్, దీని యొక్క ఆన్సర్ గర్ల్ ఫోర్స్ అన్స్క్రిప్టెడ్ అండ్ అన్స్టాపబుల్. ఈ థీమ్ 2019కి గాను. 2018 కోసం థీమ్ అడిగితే ఏ స్కిల్డ్ గర్ల్ ఫోర్స్, ఏ స్కిల్డ్ గర్ల్ ఫోర్స్ అన్నది 2018 థీమ్. నెక్స్ట్ క్వశ్చన్, సెకండ్ వర్జన్ ఆఫ్ ది ఇండియా బంగ్లాదేశ్ కోఆర్డినేటెడ్ పెట్రోల్ కార్పాట్ 2019 హెల్డ్ ఇన్ ఇండియా బంగ్లాదేశ్ కోఆర్డినేటెడ్ పెట్రోల్ 2019 యొక్క రెండవ వర్షన్ ఎక్కడ జరిగింది అని అడుగుతున్నారు. ఎక్కడ అండి? దీనికి వచ్చే ఆన్సర్ బే ఆఫ్ బెంగాల్. ఇండియా బంగ్లాదేశ్ దగ్గర మధ్య ఇంకో ఎక్సైజ్ అన్నది జరిగింది. ఆ ఎక్సైజ్ పేరు సంప్రీతి. ఓకేనా ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్, హౌ మచ్ హ్యాస్ ది రేటింగ్ ఏజెన్సీ ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ రెడ్యూస్డ్ ఇండియాస్ జీడిపి ఫోర్కాస్ట్ ఫర్ ది ఫినాన్షియల్ ఇయర్ 2019-20? రేటింగ్ ఏజెన్సీ ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ 2019-20 ఆర్థిక సంవత్సరానికి భారత జీడిపి అంచనాను ఎంత తగ్గించింది? దీనికి వచ్చే ఆప్షన్ 6.1%, 6%, 5.8%, 6.7%, నన్. దీని ఆన్సర్ 6.1%. నెక్స్ట్ క్వశ్చన్, హూ ఈజ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ అజర్బైజాన్? అజర్బైజాన్ ప్రధానమంత్రి ఎవరు? దీనికి వచ్చే ఆప్షన్స్ అలీ అసదోవ్, నవరాజ్ మమ్మోదవ్, ఆంటోనియో కాస్టో, ఎమాన్యుయల్ మ్యాక్రన్. దీని ఆన్సర్ అలీ అసదోవ్. ఇక్కడ ఆంటోనియో కాస్టో ఉన్నది ది పోర్చుగల్ ప్రైమ్ మినిస్టర్ అండి. ఆంటోనియో కాస్టో అన్నది పోర్చుగల్ ప్రైమ్ మినిస్టర్. నెక్స్ట్ క్వశ్చన్, బందర్ అబ్బాస్ ఇస్ ద పోర్ట్ ఆఫ్ విచ్ కంట్రీ? బందర్ అబ్బాస్ ఏ దేశం యొక్క ఓడరేవో? దీనికి వచ్చే ఆన్సర్ ఇరాన్. నెక్స్ట్ క్వశ్చన్, టైఫూన్ హగిబీస్ హ్యాస్ బీన్ రిపోర్టెడ్ అట్ విచ్ కంట్రీ? టైఫూన్ హగిబీస్ ఏ దేశంలో నివేదించబడింది? దీనికి వచ్చే ఆప్షన్స్ జపాన్, చైనా, బహమాస్, ఆస్ట్రేలియా, నన్. దీని యొక్క ఆన్సర్ వచ్చి జపాన్. నెక్స్ట్ క్వశ్చన్, ఎం హర్యాలీ యాప్ ఈజ్ లాంచ్డ్ బై హర్దీప్ సింగ్ పూరి ఎంఓ హౌసింగ్, దిస్ ఈజ్ రిలేటెడ్ టు? ఎం హర్యాలీ అనువర్తనాన్ని హర్దీప్ సింగ్ పూరి ప్రారంభించారు, దేనికోసం సంబంధించబడింది అని అడుగుతున్నారు. దీనికి వచ్చే ఆప్షన్స్ వచ్చి ట్రీ ప్లాంటింగ్, గ్రీన్ క్రాకర్స్, గార్బేజ్, ఆల్, నన్. దీని యొక్క ఆన్సర్ వచ్చి ట్రీ ప్లాంటింగ్. ట్రీ ప్లాంటింగ్ కోసం సంబంధించింది అది. నెక్స్ట్ క్వశ్చన్, ఇండియా జపాన్ టు హోల్డ్ జాయింట్ మిలిటరీ ఎక్సైజ్ ఫ్రమ్ అక్టోబర్ 19 మిజోరాం, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద ఎక్సైజ్?
అక్టోబర్ 19 మిజోరంలో భారతదేశం జపాన్ సంయుక్త సైనిక వ్యాయామం నిర్వహించనున్నాయి. ఆ ఎక్సైజ్ పేరేమిటి, అంటే మిజోరాంలో జరిగే ఎక్సైజ్ పేరేమిటి భారతదేశానికి జపాన్కి మధ్య? దీనికి వచ్చే ఆప్షన్స్ ధర్మ గార్డియన్, ఎక్వెరిన్, బోల్డ్ కురుక్షేత్ర, కజిన్, నొమాడిక్ ఎలిఫెంట్. దీని ఆన్సర్ వచ్చి ధర్మ గార్డియన్. ధర్మ గార్డియన్ అన్నది దీనికి ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఫోర్బ్స్ ఇండియా రిచ్ లిస్ట్ 2019 హ్యాస్ బీన్ రిలీజ్డ్ హ్యాస్ బీన్ టాప్డ్ బై. ఫోర్బ్స్ ఇండియా రిచ్ లిస్ట్ 2019 విడుదలైంది, అగ్రస్థానంలో ఉన్నది ఎవరు అని అడుగుతున్నారు. దీనికి వచ్చే ఆన్సర్ ముఖేష్ అంబానీ గారు. ముఖేష్ అంబానీ గారు నెంబర్ 1 పొజిషన్. నెంబర్ 2 పొజిషన్ వచ్చి గౌతమ్ అదానీ, అదానీ గ్రూప్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్, ఎ న్యూ స్పేసెస్ ఆఫ్ ప్యాంగియో భుజియా ఫౌండ్ ఇన్ విచ్ స్టేట్. ప్యాంగియో భుజియా అనే కొత్త జాతి ఏ రాష్ట్రంలో కనుగొనబడింది? దీనికి వచ్చే ఆన్సర్ కేరళ గవర్నర్ ఎవరు ఫ్రెండ్స్? కేరళ గవర్నర్ వచ్చి ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్ గారు కేరళ గవర్నర్. కేరళలో మనకు ఒక నేషనల్ పార్క్ కనిపిస్తుంది, నేషనల్ పార్క్ పేరు సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్. ఇక్కడ గోవా ఉన్నది, గోవాలో ఏం జరుగుతుందని చెప్పాను ఫ్రెండ్స్, ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అన్నది గోవాలో జరుగుతుంది, ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్. నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్, విచ్ స్టేట్ హ్యాజ్ లాంచ్డ్ కంటి వెలుగు స్కీమ్ ఆన్ వరల్డ్ సైట్ డే? ప్రపంచ దృష్టి దినోత్సవం రోజున కంటి వెలుగు పథకాన్ని ప్రారంభించిన రాష్ట్రం ఏది? దీనికి వచ్చే ఆప్షన్స్ ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, వెస్ట్ బెంగాల్. దీని ఆన్సర్ వచ్చి ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ క్వశ్చన్, కద్రి గోపాల్నాథ్ పాస్డ్ అవే ఇన్ మంగళూరు కర్ణాటక. హీ వాజ్ రిలేటెడ్ టు కర్ణాటకలోని మంగళూరులో కద్రి గోపాల్నాథ్ కన్ను మూశారు, అతను దేనికి సంబంధించిన వ్యక్తి అని అడుగుతున్నారు. దీనికి వచ్చే ఆప్షన్స్ సాక్సోఫోన్ ప్లేయర్, మ్యూజిక్, క్లాసికల్ సింగర్, డాన్సర్. దీని ఆన్సర్ వచ్చి సాక్సోఫోన్ ప్లేయర్. నెక్స్ట్ క్వశ్చన్, హూ హ్యాస్ బీన్ అవార్డెడ్ ది నోబెల్ ప్రైజ్ 2019 ఫర్ పీస్? శాంతికి గాను 2019 నోబెల్ బహుమతిని ఎవరికి లభించింది? దీని ఆప్షన్స్ వచ్చి అబీ అహ్మద్, ఎం స్టాన్లీ విట్టింగామ్, అకిరా యోషినో, ఆల్. దీని ఆన్సర్ వచ్చి అబీ అహ్మద్ గారికి శాంతి కోసం నోబెల్ బహుమతి అన్నది 2019 గాను వచ్చిందని. ఇవి ఫ్రెండ్స్ ఈరోజు కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను కొత్త వీడియో పోస్ట్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్గా వస్తుంది ఫ్రెండ్స్. ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. లెక్చర్స్ శివరామ్ సైనింగ్ ఆఫ్.